मुरली मनोहर गारु యాక్చువల్ గా మనం చూసుకుంటే ఆన్లైన్ క్లాసెస్ అనేవి స్కూల్ పిల్లలకి ఆల్రెడీ పెట్టేశారు ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా ఏమంటున్నారు అంటే ప్రభుత్వము ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏ పెడతాము అని అంటున్నారు ఇప్పుడు డిగ్రీ పీజీ సెమిస్టర్స్ ను కూడా ఎగ్జామ్స్ వాయిదా వేయడం కూడా జరిగింది కదా దీని వల్ల పిల్లలకి ఎలాంటి నష్టం ఉండదని అంటారా ఏంటి పరిస్థితి లేదండి ఇది నా ప్రాబ్లం ఏందంటే కోవిడ్ డీల్ చేయడం విషయంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు ప్రముఖంగా ముఖ్యంగా మనకు కనపడుతున్నది ప్రమాదం ఉంది అన్నప్పుడు కంప్లీట్ గా నిర్బంధించడము క్లోజ్ చేయడము ఇన్స్టిట్యూషన్స్ అన్ని క్లోజ్ చేయడము ఇళ్లలో పరిమితం చేయడం లేదని అంటే ఓపెన్ చేసేయడము యథావిధిగా క్లాసెస్ కి రావడం మాస్ గా క్లాసెస్ కి రావడము క్లాసెస్ జరగడం ఈ రెండే పద్ధతులు అనుసరిస్తున్నాయి కానీ దేర్ ఈజ్ ఎ అదర్ వే మిడిల్ వే తర్వాత వాట్ ఆర్ ది అదర్ వేస్ అనేటువంటి విషయం ఉదాహరణకు మనము న్యూ నార్మల్ లైఫ్ అనే పదము ఉపయోగిస్తున్నాం అంటే కోవిడ్ తర్వాత నార్మల్ లైఫ్నే మనము ఉంటున్నాం కానీ అంటే గతంలో ఉన్నట్టుగా అందరం కలుసుకోవడము తిరగడము లాంటి నార్మల్ లైఫ్ న్యూ నార్మల్ లైఫ్ను అర్థం చేయించే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేయలేరు ఎక్కడ కూడా న్యూ నార్మల్లో ఏముంటుంది అంటే తప్పకుండా మాస్క్ ధరించడము వీలైనంత అందరము డిస్టెన్స్ సోషల్ డిస్టెన్స్ పాటించడం ఇలాంటివి రెగ్యులర్గా మీడియా ద్వారా ప్రజలను అవేర్నెస్ తీసుకురావడం అయితేనేమో పూర్తిగా లాక్డౌన్ అండ్ నిర్బంధము ఇలాంటివన్నీ చేయడము లేదని అంటే ఓపెన్గా పెట్టేసి ఎన్నికలు కూడా ఎలా జరిగాయి మన మన ముందే జరిగాయి కదా ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కదా ఎన్నికలు జరగడం ఏంటి మాస్ మీటింగ్స్ జరగడం ఏంటి ఇవన్నీ జరుగుతాయి కానీ కోవిడ్ ప్రమాదం ఉంది వాళ్ళు చెప్పారు డాక్టర్ గారు ఫెటాలిటీ రేట్ పెరిగిపోతుంది ఇది ప్రమాదం సైంటిస్టులు చెప్తూ ఉన్నారు అన్ని ఎప్పటికప్పుడు ఫిగర్స్ ఇస్తా ఉన్నారు ఇన్నప్పుడు ప్రభుత్వాలు ఎక్స్పర్ట్స్ ను కన్సల్ట్ చేయాలి సైంటిస్ట్లే కాదు ఎడ్యుకేషనల్ ఎక్స్పర్ట్స్ ను కూడా కన్సల్ట్ చేయాలి కదా అనేది నా యొక్క అభిప్రాయం ఉదాహరణకు మీరు చెప్పినటువంటి దాంట్లో ఆన్లైన్ పరీక్షలకు వెళ్తాం మేము ఇప్పుడైతే యూజీ పీజీ పరీక్షలు అన్ని రద్దు చేసేసారు ఈ నిర్ణయం కూడా ఫస్ట్ టైం కోవిడ్ వచ్చినప్పుడు సడన్ గా నిర్ణయాలు చేశారంటే ఒక అర్థం ఉంది ఎందుకంటే వీ హ్యాడ్ నో ఎక్స్పీరియన్స్ కదా కోవిడ్ తో మనకు అనుభవం లేదు ఇప్పుడు పూర్తి అనుభవం వచ్చేసింది కదా ఇలాంటి యూనిలాటరల్ గా సడన్ గా నిర్ణయాలు చేసేసి రేపటి నుంచి బంద్ అనేటువంటి ప్రకటనలు చేయడం జరుగుతుందో ఇది చాలా దారుణం ప్రిపరేషన్ అవసరం కదా మీరు వారం రోజుల నుంచి 10 డేస్ నుంచి ప్రమాదం ముంచుకొస్తుంది అనే విషయం తెలుస్తూనే ఉంది అందరు చెప్తా ఉన్నారు రాజుగారు చెప్పారు కదా అలా సైంటిస్ట్ చాలా మంది చెప్తున్నారు డాక్టర్స్ చెప్తున్నారు మీరు ఏం చేశారు ప్రిపరేషన్ లేదు ఏమీ లేదు పరీక్షలన్నీ రద్దు అయిపోతాయి యూనివర్సిటీస్ క్లోజ్ అయిపోతాయి నాకు ఒక చిన్న అనుమానం కూడా ఉంది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము వయో పరిమితి 61కి పెంచేసింది పెంచేసేసరికి నిరుద్యోగం సమస్య చాలా తీవ్రంగా ఉంది రాష్ట్రంలో విద్యార్థులు మెలమెలగా పోగవుతూ ఉన్నారు తిరగబడతా ఉన్నారు నిన్న ఒక శ్రీధర్ బాబు గారు అసెంబ్లీలో ఒక మాట చెప్పారు మనకు నిజంగా కూడా అగ్రికల్చర్ తర్వాత అత్యధికంగా ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నది ఎడ్యుకేషన్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ముఖ్యంగా సుమారుగా 60 లక్షల మంది ఈ రోజు రోడ్డున పడ్డారు మళ్ళా మీరు బంద్ చేసే వరకు టీచర్స్ కి ఏమవుతుంది ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున టీచర్స్ ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏందనేది ప్రభుత్వం ఒక్కరోజు ఒక రివ్యూ జరిగిందా వాళ్ళ గురించి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి గురించి 10-11 మంత్స్ నుంచి సాలరీస్ లేవు రోడ్డున పడ్డారు కదా మీరు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఇట్ వాజ్ నాట్ ఏ పాయింట్ టు డిస్కస్ ఎవరు మాట్లాడలేదు చాలా ఘోరంగా ఉంది వాళ్ళ బ్రతుకులు కనుక మీరు సింపుల్ గా క్లాసెస్ రద్దు చేస్తే 60 లక్షల మంది రోడ్డున పడుతున్నారు కదా వాళ్ళంతా కూడా ఇప్పుడు క్యాంపస్ లో యూనివర్సిటీస్ లో వీటిల్లో మెల్లమెల్లగా పోక్ కావడము ఉద్యోగం గురించి నిరుద్యోగ సమస్య పైన ఉద్యమించేటువంటి ఒక వాతావరణం కనపడేసరికి నేను అనుకుంటున్నాను ఈ ప్రభుత్వము యూనివర్సిటీస్ క్లోజ్ చేస్తే హాస్టల్స్ క్లోజ్ చేస్తే కట్టడి చేయొచ్చు కరోనా కట్టడి కన్నా నిరుద్యోగుల యొక్క ఉద్యమాలను కట్టడి చేసేటువంటి ఒక ఇది కనిపిస్తుంది వీళ్ళ యొక్క డెసిషన్ లో లేకపోతే మీరు క్లబ్లు పబ్బులు ఆపేయకుండా లేకపోతే సినిమా థియేటర్లు ఆపేయకుండా లేకపోతే ఎన్నికల మీటింగ్స్ ఆపకుండా ఇన్స్టిట్యూషన్స్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఎందుకు వరకు తెరిచారు అలా అయితే ఒక 1 మంత్ కొరకు ఎందుకు ఓపెన్ చేశారు మీరు అని ఓపెన్ చేశారు వేరే రాష్ట్రాల్లో ఉదాహరణలు ఉన్నాయి కదా ఉదాహరణకు పక్కన ఉన్న ఏపీ కొన్ని ప్రయోగాలు చేస్తుంది ఒక పూట బండ్లు అని అంటున్నారు లేకపోతే కొన్ని పద్ధతులు వేరే వేరే రాష్ట్రాల్లో చేస్తున్నారు నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా వారంలో 2 డేస్ కనీసం ఆఫ్లైన్ క్లాసెస్ పెట్టడం వల్ల టీచర్ స్టూడెంట్ కనెక్టివిటీ సైకలాజికల్ గా దెబ్బతినకుండా ఉంటుంది
కనుక ఇది ఇది ఎందుకు మీరు ప్రయోగం చేయరు, ఒక 2 రోజులు ఆన్లైన్ లో పెడతాము, 2 రోజులు మీరు ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తాం చిల్డ్రన్ కు, ఇంట్లో కూర్చొని ప్రాజెక్ట్ వర్క్స్ చేస్తారు, ఇలాంటివన్నీ ఐడియాస్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఐడియాస్ ఆర్ దేర్ విత్ ఎడ్యుకేషనిస్ట్, విద్యావేత్తల దగ్గర ఉన్నాయి ఈ ఐడియాస్. ప్రభుత్వము రెడీగా లేదు ఇది తీసుకోవడానికి. మీరు ఇంతకుముందు వారు చెప్పారు కదా, కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా యూనిలాటరల్ గా ఏది గవర్నమెంట్ డిసిషన్స్ అన్ని కూడా కేవలం రెవెన్యూ పీపుల్ తీసుకునే డెసిషన్స్ మాదిరిగా ఉన్నాయి. అంటే ఏదైనా కర్ఫ్యూ పెట్టడము, లేకపోతే ఏదైనా ఏమంటాము ఎవరిని కంట్రోల్ చేయనప్పుడు పోలీసును పోయించడం లాంటి పద్ధతిలో ఉంది. కానీ విద్యను ఆ విధంగా చూడడానికి వీల్లేదు. అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం చాలా పెద్ద ఎత్తున ఉంది, టీచర్స్ ఇష్యూస్ ఉన్నాయి, వీటన్నింటినీ కన్సల్ట్ చేయాలి. అట్లాగే విద్య యొక్క పర్పస్ ఏదైతుందో, లెర్నింగ్ వితౌట్ హ్యాపెనింగ్, అది లెర్నింగ్ లేకుండా నేర్చు అభ్యసనం లేకుండా ఆన్లైన్ ఆఫ్లైన్ అనే దాంట్లో అర్థం లేదు. ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది కాదు, లెర్నింగ్ షుడ్ హ్యాపెన్ కదా. లెర్నింగ్ జరగడం లేదు అనేది నా ఇది. కనుక పరీక్షలు కూడా మీరు ప్రిపరేషన్ ఎక్కడ ఉందండి? ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఓన్లీ టెక్నికల్ స్టూడెంట్స్ కు కాస్త నాలెడ్జ్ ఉంది ఆన్లైన్ ఎగ్జామినేషన్, కానీ మిగతా వాళ్ళకి ఎవరు కూడా ఆన్లైన్, ఈవెన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా ఈ ప్రాక్టీస్ లేదు. మీరు కాస్త ప్రిపేర్ చేయొచ్చు కదా ముందుగా ఆన్లైన్ పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలి అని. అంటే చాలా మందికి కన్ఫ్యూజన్ కూడా ఉందండి మనోహర్ గారు. ఎట్లా అంటే పేరెంట్స్ కూడా దాన్ని ఏంటంటే పిల్లలకి చెప్పడం, కానీ ఇప్పుడు పిల్లలు పేరెంట్స్ కూడా అందరూ ఎడ్యుకేటెడ్ అయ్యి అయితే ఉండరు కదా. ఇప్పుడు వాళ్ళకు ఒక ఫోన్ ఇచ్చేసి మీరు ఇన్ని గంటలు కూర్చోవాలి అని అన్నప్పుడు కూడా పిల్లలకి ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది అనేది కూడా నా అభిప్రాయం ఒకటే. తప్పకుండా అంటే పేరెంట్స్ అంటే ఇప్పుడు ఆన్లైన్ అని సింపుల్ గా పలికేస్తున్నా కానీ 50% పాపులేషన్ స్టూడెంట్ పాపులేషన్ ఆర్ న్యూ టు దిస్ ఆన్లైన్ సిస్టమ్. ఫస్ట్ టైం వాళ్ళకి అసలు ఆన్లైన్ అనేది అంత ఈజీగా లేదు, అంతా జరిగిపోతుంది ఆన్లైన్ లో, అంతా బాగుంది అనే భ్రమల్లో మనం ఉండడం చాలా పొరపాటు. పేరెంట్స్ యొక్క కష్టాలు కానీ మీరు నెట్ యొక్క అవైలబిలిటీ కానీ ఇవన్నీ కూడా చూడాలి కదా. ఎక్కడ ఉంది చెప్పండి ఒక సైంటిఫిక్ ఏమన్నా సర్వే జరిగింది? మనకు నూక్ అండ్ కార్నర్ లో కూడా మనకు రీచ్ ఉంది, ఇంటర్నెట్ రీచ్ ఉంది, మొబైల్ రీచ్ ఉంది. మీరు ఇంతవరకు చాలా రాష్ట్రాల్లో మొబైల్స్ ని అందించే ప్రయత్నం కూడా ప్రభుత్వాలు కొన్ని చేశారు. కనుక పూర్ చిల్డ్రన్ ఉన్నారు మన దగ్గర, వాళ్ళ గురించి ఏమంటారు మీరు? ఏమి అసలు ఏ రోజన ఒక డిస్కషన్ జరిగిందా ఈ రాష్ట్రంలో ఇంటర్నెట్ అందుబాటులో పెట్టడం కానీ ఆన్లైన్ క్లాసెస్ ఒక సైంటిఫిక్ సర్వే చేయించుకున్నదా ప్రభుత్వం? ఎక్కడ ఉంది, ఎవరు చేశారు? ఇంతవరకు చేయలేదండి ఇది. సో చాలా దారుణం, ఈ నిర్ణయమే చాలా దారుణమైనటువంటి నిర్ణయం. ప్రభుత్వం వెంటనే కూర్చోవాలి, ఎక్స్పర్ట్స్ తోటి కూర్చోవాలి అనేది నా కోరిక. రైట్ రైట్ మనోహర్ గారు. రాజుగారు ఇంకొకటి ఏంటంటే ఇందులో ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా కూడా కొత్త వేరియంట్ అనేది నడుస్తుంది అనేది కూడా నిన్న మనకి కేంద్రం ప్రకటించిన విషయము మనకి అందరికీ తెలిసిందే. సో అంటే ఇప్పుడు ప్రజలు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటారు ఈ వేరియంట్స్ వల్ల? రాజుగారు సార్ వినిపిస్తుందా సార్ నా వాయిస్? రాజుగారు ఓకే రైట్. కోటేశ్వరరావు గారు ఇప్పుడు మనము విద్యా సంస్థలు మూసి మనోహర్ గారు చెప్పిన వాదన కూడా మనం విన్నాము. అబ్సల్యూట్లీ అయితే కొన్ని అయితే చేస్తే బాగుంటుంది, మమ్మల్ని కన్సల్ట్ అయితే బాగుంటుంది అనేది కూడా ఆయన వాదన అయితే వినిపిస్తున్నారు. సో మీరేమంటారు అసలు? డెఫినెట్ గా నేను ఇంతకు ముందు కూడా చెప్పింది అదే, ఇప్పటికైనా మునిగిపోయింది ఏమీ లేదు. ఎందుకంటే ఈ కరోనా తీవ్రత అనేటువంటి పెరుగుతుంది అనేటువంటి సూచనలు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ కనిపించినప్పుడు ఒక స్కూల్సే కాదు, ముఖ్యంగా ప్రైవేటు విద్యా సంస్థలు కానివ్వండి, లేకపోతే ప్రైవేటు వాణిజ్య సంస్థలు కానివ్వండి, లేకపోతే పారిశ్రామిక సంస్థలు కానివ్వండి, మళ్ళా మరోసారి వలస కార్మికులు దిక్కుదోచనే స్థితిలో ఉన్నారని, మళ్ళా పెద్ద ఎత్తున సొంతోళ్ళకి ప్రయాణం అవుతున్నారనేటువంటి వార్తలన్నీ కూడా వస్తున్నాయి. అందుకని ఇప్పుడు జనానికి వ్యాధి నిరోధక చర్యలతో పాటు కౌన్సిలింగ్, మానసికంగా ఆయా తరగతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి, అప్పులు పాలవుతున్నారు. రెండవది కార్పొరేట్ ఆసుపత్రులు ఏ విధంగా పీక్కుతున్నాయో మనం అనుభవంలో చూసాము. ఆ అనుభవాలన్నీ చూసిన తర్వాత కూడా గత ఏడాది కాలంలో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఆసుపత్రిలో ఏమైనా వసతులు కానివ్వండి మెరుగుపడ్డాయా అంటే మెరుగుపడలేదు.
కనీసం సిబ్బందిని కూడా నియమించడానికి దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. మిగతా ఉద్యోగాలు ఎట్లాగూ లేవు. కనీసం ప్రజారోగ్యం దాని యొక్క ప్రాధాన్యత లేకపోతే ప్రజారోగ్యాన్ని కాపాడదలసినటువంటి ఇంపార్టెన్స్ అనేది ప్రపంచం మొత్తానికి ఈ కరోనా నేర్పింది మనకి. అయినా రాష్ట్ర ప్రభుత్వము ఆ రంగంలో ఉన్నటువంటి ఖాళీలు కాదు, కొత్త ఖాళీలను ఇప్పుడు కేరళలో డాక్టర్ గారు చెప్పారు. కేరళలో ఎందుకని, కేరళలో కొత్తగా సిబ్బందిని నియమించారు, ప్రజారోగ్య సిబ్బందిని లేకపోతే ఆసుపత్రుల సిబ్బందిని వైద్యుల్ని ఎమర్జెన్సీ ప్రాతిపదికన నియమించారు. కానీ అటువంటి చర్యలు ఇక్కడ ప్రత్యామ్నాయమైనటువంటి చర్యలు ఈ కార్పొరేట్ జలగల నుంచి జనాన్ని పిలుచుకునేటువంటి వాటి నుంచి తీసుకునేటువంటి చర్యలు కూడా లేవు. అందువల్ల మళ్ళా ఏ చిన్న సమస్య వచ్చినప్పటికీ కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్తే జనం ఇంకేమాత్రం కూడా భరించేటువంటి స్థితిలో లేరు. ఇప్పటికే మొత్తం అంతా ఉన్నదని పోగొట్టుకున్నారు. అందుకని ఇప్పటికైనా ఈ రంగాల్లో మిగతా ఒక్క విద్యారంగం ఒక్కటే కాదు, విద్యారంగం అనేటువంటిది ఒక పెద్ద రంగం, అందులో ఎటువంటి సందేహం లేదు. అందులోనూ ప్రైవేట్ రంగం, ముఖ్యంగా పాఠశాల విద్యారంగంలో ప్రైవేట్ రంగం అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటి పర్యవసానాలకి దారితీస్తూ ఉంది. ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా ఇప్పటికైనా చర్చించడానికి తగినటువంటి సమయం ఉంది, వెంటనే చేయాలి. అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వము కానివ్వండి లేకపోతే ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు ఇటువంటి వాటికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఈ సమస్యలకి, సామాజిక సమస్యలకి లేకపోతే వివిధ తరగతులకు చెందినటువంటి వృత్తిదారులకు సంబంధించినటువంటి వాటి అన్నింటినీ కూడా పట్టించుకోలేదు. ఇది ఒక నిజానికి ఒక ప్రచారకరమైనటువంటిది. మొన్న ఎన్నికల్లో కూడా మనం చూసాం విద్యావంతులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ విషయాలన్నింటినీ కూడా పెద్దగా పట్టించుకున్నటువంటి దాఖలాలు మనకి లేవు. అందువల్ల సామాజిక పరంగా ఆందోళనకరమైనటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇటు ప్రభుత్వ పరంగా సమాజం ఎట్లాగూ పట్టించుకోవట్లేదు, మమ్మల్ని ఏం చేసినా ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి అటు కేంద్రము అనుకుంటుంది, ఇటు రాష్ట్రం కూడా అనుకుంటా ఉంది. అందువల్ల ఇప్పుడు జనం కూడా ఆలోచించాల్సినటువంటి పరిణామాలు పరిస్థితులు ఇప్పుడు ఏర్పడ్డాయి. అందుకని ఇదొక కొత్త సవాల్ మనకి. ఈ సవాల్ నుంచి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ముందు చూపకుండా ఆ సంప్రదింపులు అనేటువంటిది చేపట్టడం అవసరం. అదేవిధంగా ఒకవేళ ప్రభుత్వం ఇటువంటి చర్య తీసుకోకపోయినట్లయితే మురళీమోహన్ రావు గారు లాంటి మేధావులు ఇంకా అనేక మంది ఉన్నారు సమాజంలో బాధ్యతగా ఆలోచించేటువంటి వాళ్ళు, వాళ్ళైనా ముందుకు రావాలి. ఎందుకంటే ప్రపంచ చరిత్రే అది, పాలకులు నిర్లక్ష్యంగా లేకపోతే నిరంకుశంగా ఉన్నప్పుడు మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళు చొరవ తీసుకొని ఉద్యమాలను నిర్మించి మెడల్ వచ్చినటువంటి చరిత్ర ఉంది. అందుకని ఈ కరోనా ఎఫెక్ట్స్ ఇది కూడా ఒక ఉద్యమంగానే మనం తీసుకోవాల్సినటువంటి అగత్యం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకని ఆ విధమైనటువంటి ఆలోచనలు కూడా అందరూ చేయాలనేది నా అభిప్రాయం. రైట్, డాక్టర్ వైపి రాజు గారు, యాక్చువల్గా మనం చూసుకుంటే ఇందులో ఇప్పటి వరకు ప్రపంచం చూడని కొత్త వేరియంట్ కూడా ఉంది అని చెప్పి కూడా నిన్న కేంద్రం ప్రకటించడం జరిగింది. సో ఈ సందర్భంగా ఇంకా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు ఇప్పుడున్న కరోనా సిచ్యువేషన్లో? చాలా మంచి ప్రశ్న, ఇది శ్రోతలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ వేరియంట్స్ ఎంత ఫ్యాటల్గా ఉన్నా సరే ప్రికాషన్స్ మాత్రం మర్చిపోకూడదు. మరి మీరు చూసుకున్నట్లయితే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఆల్మోస్ట్ అప్ టు జాజువరి వరకు పీపుల్ అంతా, ప్రజలంతా చాలా రిలాక్స్ అయిపోయారు. ఇంకా కోవిడ్ పరిస్థితి అయిపోయి కోవిడ్ ఇక రాదు, మనుషులకి ఇక దరిదాపుల్లో రాదు అని చాలా లైట్గా తీసుకోవటం అనేది జరిగింది. చాలా మంది మీరు తీసుకున్నట్లయితే అసలు మాస్క్ ధరించడం అనేది అసలు మర్చిపోయారు, కొన్ని ప్లేసెస్ లో మర్చిపోయారు. అలాగే సోషల్ డిస్టెన్సింగ్ అనేది అసలు మీకు కనిపించలే కనిపించదు. మీకు మాల్స్ లో తీసుకున్నా, క్లబ్స్ లో తీసుకున్నా, బీచెస్ లో తీసుకున్నా, ఎక్కడ చూసినా సరే ఈ సోషల్ డిస్టెన్సింగ్ అనేది పూర్తిగా అసలు మర్చిపోయారు. అందరు కూడా బయట ఎక్కడంటే ఇదివరకు ఎక్కడ ప్రీ నార్మల్ అంటాం కదా, ఒకప్పుడు కోవిడ్ లేని పరిస్థితుల్లో, కోవిడ్ యొక్క తీవ్రత లేని పరిస్థితుల్లో మామూలు ప్రజానీకం ఎలా ఉండేదో అలాగే మనకు చాలా స్పష్టంగా కనిపించింది. అంటే ప్రికాషన్స్ తీసుకోవాల్సిన టైంలో ప్రికాషన్స్ ని మనం గాలికి వదిలేసాం. ముఖ్యంగా మాస్క్ ధరించడం అనేది, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం అనేది, ఇంకా శానిటైజర్ యూస్ చేయడం అనేది చాలా మర్చిపోయాం. అందుకే ఆ టైంలో ముఖ్యంగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4-5 మంత్స్ ఏమైందంటే ఆ వైరస్ టైం దొరికింది. అది చాలా వైరస్ వెయిట్ చేస్తుంది, దాని యొక్క రూపాన్ని మార్చుకుంది, దాని యొక్క మ్యుటేషన్స్ ని మార్చుకుంది. అప్పటి వరకు ఆ వైరస్ స్తబ్దంగా, నిశ్శబ్దంగా
ఎటువంటి మ్యుటేషన్స్ లేక ఒకవేళ మ్యుటేషన్స్ జరిగిన ఒక మైల్డ్ ఫామ్ లో లేదా సైలెంట్ మ్యుటేషన్స్ జరిగి బినైన్ మ్యుటేషన్స్ జరిగి చిన్న చిన్న ఫీవర్ లైట్ గా ఫీవర్ రావటం లైట్ గా కోల్డ్ వచ్చిపోయింది మనం ఏమనుకుంటాం లైట్ కోల్డ్ ఫీవర్ రాగానే అది మామూలు పని అది ఒకటే కానీ తీవ్రత తక్కువగా ఉండటం వల్ల చిన్న చిన్న మైల్డ్ సింప్టమ్స్ ఏ వచ్చాయి కానీ ఏమైందంటే ఈ 4-5 మంత్స్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ టైంలో ఆ మ్యుటేషన్స్ యొక్క తీవ్రత సడన్ గా ఫ్లేరప్ అయిపోయింది సడన్ గా పెరిగిపోయింది ఆ మ్యుటేషన్స్ యొక్క అంటే రాజు గారు వ్యాక్సినేషన్ వచ్చిన తర్వాత కూడా ప్రజల్లో ఒక ధీమా అనేది వ్యక్తమైందని మనం అనుకోవచ్చు అంటారా కరెక్ట్ మేడం ఇది ఒక రీజన్ మన యొక్క వ్యాక్సిన్ అనేది దాని గురించి అందుబాటులో జరిగింది ఆ వ్యాక్సిన్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే వ్యాక్సిన్ రావటం అనేది ఒక గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ ప్రికాషన్స్ ఏవైతే యాంటీ కోవిడ్ ప్రికాషన్స్ పాటించకపోవటం అనేది ఒక బ్యాడ్ న్యూస్ కానీ గుడ్ న్యూస్ వ్యాక్సిన్ రావటం ఈ వ్యాక్సిన్ రావటం వల్ల ప్రజలు ఏమనుకున్నారంటే ఇక వ్యాక్సిన్ వచ్చింది కదా నేను వ్యాక్సిన్ వేసుకుంటాను కదా ఇక నాకు ఈ మాస్క్ అవసరం లేదు సోషల్ డిస్టెన్సింగ్ అవసరం లేదు ఇది వరకు ప్రీ నార్మల్ లైఫ్ రొటీన్ లైఫ్ ను మనం లీడ్ చేయొచ్చు ఫ్యామిలీతో అంటే అందరితోటి కూడా ఈ క్లబ్స్ కి వెళ్ళొచ్చు పబ్స్ కి వెళ్ళొచ్చు బీచెస్ కి వెళ్ళొచ్చు అందరిలో కూడా జనసంద్రంలో మునిగి తేరొచ్చు ఈ పబ్లిక్ మీటింగ్స్ లో పొలిటికల్ గ్యాదరింగ్స్ లో కూడా వెళ్ళొచ్చు పొలిటికల్ మీటింగ్స్ లో వెళ్ళొచ్చు అని ఇలా వెళ్ళటం వల్ల ఏమైందంటే వ్యాక్సిన్ వచ్చినా కూడా ఈ యొక్క వ్యాధి తీవ్రత అంటే స్ప్రెడ్ అయ్యే ట్రాన్స్మిసిబిలిటీ అనేది ఆ టైంలో ఆ 4-5 మంత్స్ లో చాలా స్పష్టంగా పెరిగిపోయింది ఆ ట్రాన్స్మిసిబిలిటీ పెరిగేటువంటి క్రమంలో ఆ వైరస్ ఏమైందంటే దాని యొక్క రూపాన్ని మార్చుకుంది అప్పటి వరకు సబ్జెక్ట్ చాలా తక్కువగా ఈ ఇన్ఫెక్టివిటీ కలిగినటువంటి ఆ మ్యుటేషన్ అనేది సడన్ గా మాలిగ్నెంట్ మ్యుటేషన్ హైలీ వెరిలెంట్ మ్యుటేషన్ గా మారి సడన్ గా ఫిబ్రవరి మార్చిలో మన కేసెస్ బాగా విపరీతంగా పెరిగాయి ఎప్పుడైతే మ్యుటేషన్ చేంజ్ అవుతుందో దాని యొక్క ట్రాన్స్మిసిబిలిటీ కెపాసిటీ పెరిగిపోతుంది ఒక్కొక్క టైంలో దాని యొక్క వ్యాధి తీవ్రత అంటే కోవిడ్ యొక్క వ్యాధి తీవ్రత ఫెటాలిటీ రేట్ కూడా పెరిగే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఎక్కువగా ఉంటాయి సో వ్యాక్సిన్ వచ్చినంత మాత్రమే ఆ వ్యాక్సిన్ వేసుకున్నంత మాత్రమే మనకు 100% మనకు ప్రొటెక్షన్ ఉన్నట్టు కాదు కానీ ఏది కూడా ఏ మెడిసిన్ కావచ్చు వ్యాక్సిన్ కావచ్చు ఏది కూడా 100% ష్యూరిటీ కానీ 100% సేఫ్టీ కానీ 100% ఎఫికసీ కానీ ఉండదు కానీ ఇప్పుడున్నటువంటి మనకు వ్యాక్సిన్స్ మనకు అందుబాటులో ఉన్నటువంటి 2 వ్యాక్సిన్స్ ముఖ్యంగా మన ఇండియాలో ఉన్నటువంటి వ్యాక్సిన్స్ కోవాక్సిన్ కావచ్చు కోవిషీల్డ్ కావచ్చు అవి భారత్ బయోటెక్ నుండి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి వ్యాక్సిన్స్ రెండు కూడా 70% ప్రొటెక్షన్ మాత్రమే కలగజేస్తుంది కానీ 100% ప్రొటెక్షన్ లేదు ఒకవేళ మీరు వ్యాక్సిన్ తీసుకున్నా కూడా మనకు కోవిడ్ రాదు అనేటువంటి అది అపోహ మాత్రమే మనకు వ్యాక్సిన్ తీసుకున్నా కూడా కోవిడ్ రావచ్చు కానీ ఒకవేళ వచ్చినా కూడా ఆ కోవిడ్ యొక్క తీవ్రత చాలా తక్కువ ఎందుకంటే మనకు 70% ప్రొటెక్షన్ ఉంటుంది 70% యాంటీబాడీ టైటర్స్ ఉంటాయి కాబట్టి ఒకవేళ వ్యాధి వచ్చిన ఈ మాలిగ్నెంట్ మ్యుటేషన్ డేంజరస్ మ్యుటేషన్ మనకి బాడీలో ఎంటర్ అయినా సరే మనకి సింప్టమ్స్ కనిపిస్తాయి మైల్డ్ ఫీవర్ రావడం బాడీ పెయిన్స్ రావడం జరుగుతుంది కానీ ఫాటాలిటీ రేట్ తక్కువగా రైట్ థాంక్యూ అండి డిబేట్ లో మీరందరూ కూడా జాయిన్ ఎందుకు రాజు గారు అలాగే కోటేశ్వరరావు గారు మురళీ మనోహర్ గారు థాంక్యూ సో మచ్ అండి సో ఇది వాల్టీ కరోనా డిబేట్ రేపటి డిబేట్ లో మళ్ళీ కలుద్దాం